తీయడం కోసం వస్తున్నాడు, దానికి వారికి వెల్కమ్ చెప్తూ ఒక మంచి సినిమా చేసి రిలీజ్ కూడా తొందరగా చేయాల్సిందిగా కోరుతూ. చాలామంది ఇండస్ట్రీకి వస్తూ ఉంటారు ఒక మంచి ఉద్దేశంతో రావడం జరుగుతుంటుంది. వచ్చిన వారు సినిమా చేసి కరెక్ట్గా రిలీజ్ చేస్తే డెఫినెట్గా ఇది మంచి బిజినెసే, కానీ బిజినెస్ బిజినెస్గా చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. దీన్ని సినిమాను ఒక షోగా ఏదో నామమాత్రంగా చేస్తే కష్టంగా ఉంటుంది. ఫస్ట్ టైం మీరు చేస్తున్నారు కాబట్టి మీరు మంచి ఉత్సాహంతో ఉన్నారు. దీన్ని ఒక మంచి సినిమాగా చేసి ఇండస్ట్రీలో నిలబడాలని కోరుకుంటున్నాము. మీకు అంటే మేము సీనియర్స్గా ఉన్నాం కాబట్టి మీకు ఎలాంటి సహకారం కావాలన్నా మాతో తప్పకుండా మేము అందిస్తాం. వీరిని ప్రసార్ కూడా ఆదరించాలని కోరుతూ అందరికీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ప్రశాంత్ కుమార్ గారు ఫస్ట్ టైం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి వస్తున్నారు, ఆయనకి సాధారణంగా స్వాగతం పలుకుదాం. కొత్త కొత్త నిర్మాతలు వస్తేనే ఇండస్ట్రీ సర్వైవ్ అవుతుంది. అలాగే చిన్న సినిమాలు ఈవేళ 90% ఇండస్ట్రీ బతికేది చిన్న సినిమాల మీద. ఈ చిన్న సినిమాలకి ఇలాగ కొత్తగా నిర్మాతలు వస్తే వాళ్ళందరూ ఎంకరేజ్ చేయడానికి మా ఆర్కే గౌడ్ గారు, సాయి వెంకట్ గారు, మేము అందరూ కూడా ఉన్నాం. వారు చక్కగా సినిమా తీసి ప్రశాంతంగా రిలీజ్ చేసి ఆయన చెప్పిన కంగా గంగారు తీయట్లేదు, సినిమా తీయడానికి 6 నెలలు పడుతుంది కాబట్టి ఇంకో 2 నెలలు సినిమాని ప్రమోషన్ కూడా బాగా చేసుకుని సినిమాని రిలీజ్ చేస్తే చిన్న సినిమా కూడా పెద్ద సినిమాలా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అన్ని వ్యాపారాలాగా ఇది కూడా మంచి వ్యాపారం కాబట్టి సినిమా వ్యాపారం కాబట్టి దీన్ని మా ఆర్కే గౌడ్ గారు చెప్పినట్టు వ్యాపార దృక్పథంతో సినిమా తీస్తే డెఫినెట్గా నష్టం రాదు, ఈ సినిమా ఫీల్డ్లో కూడా సక్సెస్ అవ్వచ్చు. అందువల్ల ప్రశాంత్ కుమార్ గారిని వెల్కమ్ చెప్తూ ఆయనకి మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వేదిక నటించిన పెద్దలు, తెలంగాణ రాష్ట్ర ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు ప్రతన్ రామకృష్ణ గౌడ్ గారు, తెలుగు సినీ పరిశ్రమలో నిరంతరం సినిమాలు తీస్తూ 100 సినిమాలకు దగ్గర ఉన్న ప్రముఖ నిర్మాత రామ్ సచ్చా గారు, ప్రముఖ నటులు చిత్రం సింగ్ గారు, మరియు వన్ మూవీ బ్యానర్ ఈరోజు ప్రారంభించిన నిర్మాత ప్రశాంత్ గారు, సుదర్శన్ రెడ్డి, వారందరికీ నా అభినందనలు, ధన్యవాదాలు. ముఖ్యంగా మేమంతా కూడా సినిమా అంతా రెడీ చేసుకొని ఓపెనింగ్ టైంలో మమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటారు, లేదా ఆడియో ఫంక్షన్లప్పుడు ఆహ్వానిస్తూ ఉంటారు, లేదా సినిమా రిలీజ్ టైంలో ఎట్లా రిలీజ్ చేయాలని మమ్మల్ని పిలుస్తూ ఉంటారు. చివరి కష్టాల టైంలో మేము గుర్తొస్తూ ఉంటాం. కానీ ప్రశాంత్ కుమార్ చాలా తెలివికల్లాడు, ముందే గ్రహించి సినీ పరిశ్రమలో ఎవరితో మొదలే జర్నీ చేయాలి, ఎవరి అండ తీసుకోవాలని మొదట ఆలోచన వన్ మూవీ పెట్టడమే మొదటి ఆలోచన సక్సెస్. నా దగ్గరకు వచ్చినప్పుడు నేను అదే చెప్పాను, మీరు ఇప్పుడు సినిమానే స్టార్ట్ చేయలేదు కదా, మీరు బ్యానర్ ఎందుకు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారంటే, సార్ బ్యానర్తో అన్ని విషయాలు తెలుసుకోవాలని వస్తున్నా సార్, చాలా బాగుంది, ఎందుకంటే అంత అయిపోయిన తర్వాత నేను ఇలా అనుకుంటే బాగుండే, అప్పుడు పెద్దవాళ్ళ సపోర్ట్ లేదు అనకుండా ఈరోజు బ్యానర్ స్టార్ట్ చేసి మరి మూవీ తీయాలని వెళ్తున్న ప్రశాంత్కి కంగ్రాచులేషన్ చెప్తూ, సినిమా బ్రదర్ చెప్పినట్టుగా సినిమాలు నిరంతరం తీస్తున్న రామ్ సచ్చా గారు కూడా సక్సెస్ఫుల్గా ఉన్నారు. అలాగే సినిమా అనేది ఒక పరిశ్రమ, సినిమాని ఒక ప్రొఫెషనల్గా చేస్తే, సినిమాని సినిమాలాగా చేస్తే డెఫినెట్లీ సక్సెస్ ఉంటుంది. దానికి ఉదాహరణ ఈ మధ్య మా రాజకందుకూరి పెళ్లి చూపులతో హిట్ కొట్టారు, అలాగే చిన్న సినిమాలు కూడా ఈ మధ్యన వచ్చే ఎన్నో సినిమాలు హిట్ అవుతున్నాయి. అయితే ఎప్పుడు కూడా సినిమా ఏదో తీస్తున్నాం తీసేశాం మేము వచ్చాం మాకు నచ్చిందే సినిమా అనేది కాకుండా ప్రేక్షకులకు నచ్చే సినిమా తీస్తే ఈరోజు ప్రేక్షకులు నాడి పట్టుకోవాలి. ఎందుకు పెళ్లి చూపులు హిట్ అయింది, వేరే చిన్న సినిమాలు ఎందుకు హిట్ కావట్లేదు అనే కాన్సెప్ట్ ఏంటి, అసలు ప్రజల నాడి పట్టుకొని కనుక సినిమా తీస్తే డెఫినెట్లీ ఇప్పుడు ఏంటంటే 50 కోట్ల సినిమా తీసిన ఎట్లుందో మన వాళ్ళు
యాభై లక్షలు కోటి రూపాయలు పెట్టినా కూడా సేమ్ 50 కోట్ల సినిమాలాగా ఎగ్జాంపుల్ దాన్నే తీసుకొని సినిమా తీస్తాడు. పవన్ కళ్యాణ్ సినిమాలో 6 పాటలు ఉంటే ఈయన 6 పాటలు పెడతాడు, అలా ఐటమ్ సాంగ్ ఉంటే ఈయన ఐటమ్ సాంగ్ పెడతాడు, ఆడ 2 ఫ్లైట్లు ఉంటాయి ఎంత కార్లు ఉంటే ఈయన 2 కార్లైనా పెడతాడు. సో ఇంతసేపు 100 కోట్ల సినిమాని కంపేర్ చేసుకొని తీయకుండా చిన్న సినిమా తీసేటప్పుడు ఒక కాన్సెప్ట్ కనుక తీసుకొని కథాబలం ఎన్నో అద్భుతమైన చిత్రాలు కథాబలం మీద నడిచాయి, ఇప్పుడు కూడా నడుస్తున్నాయి. ఇప్పుడు కూడా కథాబలం అనే సినిమాలు డెఫినెట్గా ఆదరిస్తున్నాం మా తెలుగు ప్రేక్షకులు. ఒక్క థియేటర్ రిలీజ్ అయ్యి కూడా హిట్ కొట్టిన సినిమాలు ఉన్నాయి. కాబట్టి సినిమా చిన్న సినిమా కేవలం కాన్సెప్ట్ మీద దృష్టి పెట్టి ఏదో మనం బూతులు పెడితే నడుస్తాయి, ఎక్స్పోజింగ్ ఎక్కువ చేస్తే నడుస్తాయి అనేది తప్పు ఆలోచన. అది కాకుండా ఒక మంచి పెళ్లి చూపులో ఏం ఎక్స్పోజింగ్ లేదు బట్ హిట్, అంటే చిన్న సినిమా చూసేటప్పుడు థాట్ వేరే ఉంటుంది, పెద్ద సినిమాకి వచ్చినప్పుడు వేరే ఉంటుంది. ఒక హర్రర్ మూవీ చూసినప్పుడు ఒక థాట్తో ప్రేక్షకుడు వెళ్తాడు కాబట్టి థియేటర్కు. సినిమా తీసేటప్పుడు ఒక కాన్సెప్ట్ని ఎంచుకొని ఈ ప్రేక్షకులకి ఇది ఎక్కుతుందా లేదా అని, అంటే ఆ రోజుల్లో 40-50 సంవత్సరాల క్రితం ఒక సినిమా తీయాలంటే ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఆ టైంలో డిస్ట్రిబ్యూటర్తో డిస్కస్ చేసేది ఈ సినిమా ఈ కథ ఎలా ఉంటుంది అనేవారు. కానీ ఈ రోజులు అలా కాదు, నిర్మాతలు వస్తున్నారు వాళ్ళు ఇష్టమున్న కథ తీసేస్తున్నారు, రిలీజ్ టైంలో వచ్చి మా సినిమా రిలీజ్ అవుతలేదు అన్నారు. అలా కాకుండా మా ప్రశాంత్ మాత్రము సినిమా తీసే ముందే ఎలా తీయాలి ఎట్లా ఉంటే బాగుంటుందని మమ్మల్ని సంప్రదించి ఆయన సినిమా తీయాలనుకుంటున్నాడు. అంటే మొదలు ఒక ఆలోచన స్టార్ట్ అయింది. వీళ్ళు కూడా మన రమణ కానీ వీళ్ళందరూ కూడా నాకు పాత పరిచయం. 2008లో నేను నెల్లూరులో పెద్ద ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్కి వెళ్ళాను, అప్పటి నుంచి నాకు టచ్లు ఉండి నా మొదటి చిత్రం నుంచి టచ్లు ఉన్నాడు రమణ. వీళ్ళందరూ మరి నన్ను పాత మెమరీస్ చేసుకుని నన్ను ఇన్వైట్ చేశారు, వారందరికీ కంగ్రాచులేషన్ చెప్తూ చేసిన మిత్రులకి పాత్రికేయులకి ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ నమస్కారం. ఈ వన్ మూవీ ఫ్యాక్టరీ ద్వారా తెలుగు సినిమా ఫీల్డ్కి ఎంట్రీ అవుతున్న మా ప్రశాంత్ గారికి స్వాగతం, సుస్వాగతం. యాక్చువల్గా 1 ఇయర్ బ్యాకే నాకు పరిచయం, అప్పుడే సినిమా తీద్దామని వచ్చారు. నేను సరే చేయండి బాగుంటుంది, వస్తే ప్లాన్గా చేస్తే బాగా చేస్తే బాగుంటుంది, ఎలా పడితే అలా చేయొద్దు అంటే సరే అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ మధ్యలో 2-3 సార్లు ఫోన్ చేశారు, తర్వాత నిన్న ఒకసారి కలిశారు. అప్పుడు అన్నారు 1 ఇయర్ బ్యాక్ మళ్ళీ ఇప్పుడు వచ్చారు ఏంటి అంటే నేను ఫస్ట్ తెలుసుకోవాలని ఇండస్ట్రీలో తిరిగానండి. అంటే వచ్చేసి డబ్బులు పెట్టే సినిమా చేయకుండా ఫస్ట్ సినిమా ఏంటో తెలుసుకోవాలని కొన్ని రోజులు తిరిగి సినిమా గురించి తెలుసుకున్నాను. నేను ఎలా తీయాలి, ఎలా తీస్తే బాగుంటుంది, మంచి సినిమా తీయాలంటే ఎలాగా చేయాలని తెలుసుకొని నేను ఇప్పుడు అడిగేస్తున్నాను అన్నారు. సో అదొక శుభ పరిణామం, తెలుసుకొని అడిగేయటం అనేది చాలా మంచిది. సో ఈ బ్యానర్ వన్ మూవీ ఫ్యాక్టరీ అనేది ఈ వన్ ఒకటే సినిమాతో కాకుండా ఎక్కువ సినిమాలు తీసి అన్ని హిట్ సినిమాలు తీసి మంచి మంచి సినిమాలు ఇండస్ట్రీకి జనాలకు అందించాలని, ఈ బ్యానర్ ద్వారా చాలామంది రావాలని, అందరికీ మంచి మంచి లైఫ్ ఇవ్వాలని, అలాగే నిర్మాత ప్రశాంత్ గారు అండ్ సుదర్శన్ రెడ్డి గారు మంచి ప్రొడ్యూసర్స్గా పెద్ద ప్రొడ్యూసర్స్గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. యాక్చువల్గా మాట్లాడడం కూడా ఫస్ట్ టైమే, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత సాయి వెంకట్ గారిని కలిసిన తర్వాత కొంచెం అన్నీ ఫియర్ పోయినాయి అని చెప్పడం ధైర్యం వచ్చింది. 1 ఇయర్ బ్యాక్ అన్నీ ట్రై చేస్తూ ఉన్నాము, ఒక స్టోరీ రాసుకుని వచ్చాము, ఆ స్టోరీ తీస్తే బడ్జెట్ ఎక్కువైపోద్ది అనేసరికి ఇంకేం చేద్దాం అనుకునేటప్పుడు కొంచెం లో బడ్జెట్ ఫిల్మ్ చేయమన్నారు. సరే లో బడ్జెట్ మూవీ అంటే ఎట్లా చేయాలి, దానికి మేకింగ్ అనేది మనకు తెలియదు. తెలుసుకోవడానికి కొన్ని రోజులు తిరిగాము, అన్నీ తెలుసుకున్నాము. సరే ఏం పెట్టాలి నేమని చూస్తే ఓన్లీ న్యూ ఎఫర్ట్స్ అని పెట్టుకోను అంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో వన్ మూవీ, వన్ అంటే ఇట్స్ నాట్ ద నెంబర్ వన్, వన్ అంటే ఓన్లీ న్యూ ఎఫర్ట్స్, కొత్త ప్రయత్నాలు, ఏదైనా కానీ కొత్తగా చేయడమే మా ఉద్దేశం అనుకొని వచ్చాము ఇక్కడికి. అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. చాలా థ్యాంక్స్ అండి.